మే 15వ తేదీ గుంటూరు జిల్లాలో దూదాకుల నూరు పాషా వాల్ పోస్టులు ఆవిష్కరించారు. దూదాకుల జిల్లా నాయకులు రాష్ట్ర నాయకులు నెల్లూరు నగరం నందు ప్రెస్ క్లబ్ నందు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి దూదాకులకు దేశానికి స్వాతంత్రం వచ్చి 66 సంవత్సరాలు అయినప్పటికీ దూదాకుల వారి బ్రతుకుల్లో ఎలాంటి మార్పు లేదని దూదాకుల కులస్తులు ఆర్థికంగా సామాజికంగా ఉద్యోగ ఉపాధి రంగాల్లో ముఖ్యంగా రాజకీయ రంగాల్లో చాలా వెనుకబడి ఉన్నారని ఇంతవరకు దూదాకుల కులం నుండి ఒక ఎమ్మెల్యే గాని ఒక ఎంపీ గాని కాకపోవడం బాధాకరమని బాధ వ్యక్తం చేశారు. పై కార్యక్రమంలో దూదాకుల రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడుతూ 4% ముస్లింస్ నూరు పాషా దూదాకుల ముస్లింస్ ఉన్నారనే విషయాన్ని ఏ రాజకీయ పార్టీ కూడా గుర్తించడం లేదు. అందులో భాగంగానే పటిష్టమైన ఒక సంఘ నిర్మాణాన్ని ఏర్పరచుకొని 15 ఏళ్లుగా మాకు రావాల్సిన రాయితీలు కానివ్వండి, మనకు రావాల్సిన హక్కుల గురించి పోరాటం చేస్తూనే ఉన్నాము, దానివల్ల ఏమీ ప్రయోజనం లేదు, రాజ్యాధికారంలో భాగస్వామ్యం అయినప్పుడే మన హక్కుల్ని మనం పరిరక్షించుకునే దిశగా మనం ముందుకు పోగలము, సంఘానికి న్యాయం చేసిన వారు అవుతామనే ఒక సత్సంకల్పంతో ఎంతో కష్టమైనా సరే 1 లక్ష మందికి తగ్గకుండా 2 లక్షల మందిని ఎప్పుడైతే మనం కలిపి మన సత్తాను చూపుతామో అప్పుడే రాజకీయ పార్టీలు మా వైపు చూస్తాయని, అందులో భాగంగానే మే 15వ తేదీన గుంటూరులో జరిగే బహిరంగ సభకు 2 లక్షల మందిని జన సమీకరణ చేస్తున్నాము, ప్రతి రాజకీయ పార్టీని కూడా అందులో ఆహ్వానిస్తాము, రాజకీయాలకు అతీతంగా మా ఐక్యతను చాటి భవిష్యత్తులో రాజకీయంగా మాకు ఏ ఉన్నత స్థానం కలిగిస్తారో, ఏ రాజకీయ పార్టీతో సమస్య స్థానం కలిగిస్తుందో, తగిన హోదా ఇస్తుందో, ఆ రాజకీయ పార్టీకే మా మద్దతు ఉంటుందని ఆ రోజు ఎలిగెత్తి చాటుతాము. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కానివ్వండి, పార్లమెంట్ ఎన్నికల్లో కానివ్వండి, ఖచ్చితంగా జన ప్రాతిపదికన మాకు రావాల్సిన వాటాను మా హక్కును మేము పోరాడి సాధించుకునే దిశగా ఈ ఏర్పాటు చేస్తున్నాము. అందులో మనకు ఒక పటిష్టమైన సంఘ నాయకుడు దొరికాడు, ధైర్యవంతుడు, దేనికైనా నిలవగల సత్తా గల నాయకుడు మాకు చంద్రన్న గారే అడ్డ ఉంది. అలాగే రాష్ట్రమంతా కూడా ఈరోజు వేచి ఉన్నారు, రాజకీయంగా ఎదుగుదల సాధ్యమైనప్పుడే సంఘానికి ముందు తీసుకోగలమనే ఒక బలమైన నిర్ణయంతోనే ఈ సభ ఏర్పాటు చేస్తున్నాము. అందులో ప్రతి ఒక్క దూదేక కులస్థుడు తమ వంతు బాధ్యతగా ఏ రోజైతే మన సత్తాను మనం చాటగలుగుతామో మనం సగౌరవంగా తల ఎత్తుకుని తిరిగే దిశగా ముందుకు పోగలమని, అందులో మీరందరూ కూడా భాగస్వాములు కావాలని, మీరు మీ స్నేహితులు బంధువులు అలాగే ఆడ మగ అనే తేడా లేకుండా అందరూ కూడా ఈ సభకు వచ్చి విభిన్న తెగలు ఆ తెగల్లో తెగే దూదేకుల ముస్లిం. కానీ స్వాతంత్రం వచ్చి 66 సంవత్సరాలు అయినప్పుడు కూడా ఇంతవరకు మా దూదేకుల ముస్లింలు ఏ ఒక్కరు కూడా రాజ్యాధికారంలో భాగస్వాములు కాలేదు, ఏ ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కానీ ఎంపీ కానీ రాజ్యసభ కానీ ఏ ఒక్క సీటు కూడా రాలేదు. మా జనాభా చూస్తే ఆంధ్ర రాష్ట్రంలో దాదాపు 45 లక్షల మంది జనాభా కలిగి ఉన్న కులం మాది. ఇంత ఉండి కూడా మాకు ఇంతవరకు ఒక రాజ్యాధికారంలో ఒక సీటు రాకపోవడం మాకు తలంపుగా ఉంది. అందుకనే ఇప్పుడు మేము ఆంధ్ర రాష్ట్ర యావత్ నూరు పాషాలందరికీ ఏం పిలిపిస్తున్నామంటే, మనం ఎన్ని సంవత్సరాలైనా మనం ఎవరికి వాళ్ళు ఉంటే ఈ రకంగానే ఉంటుంది, మనం కూడా కలిసి ఐకమత్యంగా ఒక సభావేదిక ఒక బహిరంగ సభ పెట్టి రాజకీయ నాయకులు కనువిప్పు కలిగించేలా 2 లక్షల మందితో గుంటూరులో బహిరంగ సభ పెట్టాలని చెప్పి అందులో భాగంగానే ఆంధ్ర రాష్ట్ర యావత్ అన్ని జిల్లాలు రాష్ట్ర కమిటీ అయిన మేము అన్ని జిల్లాలను తిరుగుతూ ప్రజలను చైతన్యవంతం చేసుకుంటూ మన సభ ఉద్దేశాన్ని గురించి చెబుతూ మన కుల విశేషాల గురించి వాళ్ళు చెబుతూ అందరినీ చైతన్యవంతం చేస్తూ తిరుగుతున్నాం. అందులో భాగంగానే నెల్లూరుకు వచ్చాం. నెల్లూరులో కూడా ఈరోజు ముఖ్యమంత్రి అందరినీ కలిసి మన సంఘం యొక్క మీటింగ్ యొక్క పరిస్థితిని కూడా అందరికీ విన్నవించి వారికి కూడా పెద్ద ఎత్తున నెల్లూరు నుంచి కూడా ఈ దగ్గరుంది కాబట్టి గుంటూరుకి ఈ జిల్లాలో ఎక్కువ మంది కూడా మా నూర్పా సోదరులు ఉన్నారు కాబట్టి ఇక్కడ నుంచి 15 వేల మందికి తగ్గుకోకుండా వస్తారని చెప్పి మా నూర్పా సోదరులందరికీ తెలియజేస్తూ మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నూర్పా సోదరులందరూ కూడా గుంటూరు బహిరంగ సభ జయప్రదం చేయాలని చెప్పి తెలియజేస్తూ ముగిస్తాను. బహిరంగ సభకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి
నూర్ భాషా ముస్లిం దూదేకులందరినీ కూడా సమాయత్తం చేస్తా ఉన్నాం ఆయొక్క సభకు తరలి రావడానికి అందులో భాగంగా ఈ రోజు నెల్లూరు జిల్లాకు రావడం జరిగింది ఈ జిల్లాలో మరి అధ్యక్షులుగా సలీం గారు ఉన్నారు అట్లాగే జిల్లా నాయకులు ఖాదర్ బాషా గారు ఉన్నారు అదేగా టౌన్ అధ్యక్షులు బాబర్ జాన గారు ఉన్నారు అనేక మంది నాయకులు ఈ జిల్లాలో సమర్థవంతమైనటువంటి నాయకత్వం ఉంది ఈ జిల్లాలో ఇప్పుడు 3 గంటలకు ముఖ్యుల సమావేశం కూడా నిర్వహిస్తా ఉన్నాం ఈ జిల్లా నుంచి మే 15 తారీఖు జరిగేటువంటి భారీ బహిరంగ సభకు వేలాదిగా తరలి రావాలి ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి నూరు భాష సోదరుడికి ఇదే పిలుపుగా భావించి మన కులానికి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని మీరు గమనించాలి స్వాతంత్రం వచ్చిన 66 సంవత్సరాల్లో చట్టసభల్లో స్థానాలే కాకుండా మరి పంచాయతీ ప్రెసిడెంట్ల విషయంలో గానివండి జెడ్పీటీసీలు గాని ఎంపీటీసీలు గాని ఎంపీపీలు గాని స్థానిక సంస్థల్లో కూడా మనకు రావాల్సినటువంటి వాటా రావటం లేదు సామాజిక న్యాయం గురించి మాట్లాడేటువంటి పార్టీల వాళ్ళు కూడా ఈనాడు మన వాటా మనకు రావడానికి మన బల నిరూపణ చేసుకుంటే తప్ప మన వాటా మనం సాధించలేం అందుకే లక్షలాదిగా గుంటూరులో భారీ బహిరంగ సభకు అన్ని ప్రధాన రాజకీయ పార్టీ నాయకులు పిలిచి మన బలాన్ని నిరూపించి మనకు రావాల్సిన వాటా సాధించడంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి నూరు భాష సంఘ సోదరుడి యొక్క బాధ్యతగా భావించి ఆ యొక్క సభకు ప్రతి ప్రాంతం నుంచి కూడా మరి వేలాదిగా తరలి రావాలని ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాను పాత్రికేయ మిత్రులకు ఆ శ్రేయభిలాషులకు నా హృదయపూర్వక నమస్కారాలు. శ్రీ విజయనామ సంవత్సరం ఉగాది పురస్కార అవార్డు శ్రీ ఢిల్లీ తెలుగు కళాసంఘం వారు గౌరవనీయులు శ్రీమతి ఢిల్లీ ముఖ్యమంత్రి వర్యులు శీలా దీక్షిత్ గారు నాకు గౌరవ పురస్కార అవార్డు ప్రకటించారు. తెలుగు సంఘం వారి తరఫున కళాసంఘం వారు నాకు ఈ అవార్డుని ప్రదానం చేశారు. నా పేరు ముత్తు. నేను గత 27 సంవత్సరాల నుంచి సంవత్సరానికి 4 సార్లు అవసరమైన వారికి రక్తదానం చేస్తున్నాను. ఆరోగ్యంగా ఉంటున్నాను. ప్రతి ఒక్కరికి గాను ప్రతి సంవత్సరము ఎవరైనా సరే రక్తదానం చేసినందువల్ల హార్ట్ అటాక్ కానీ బీపీ కానీ షుగర్ కానీ బ్యాడ్ కొలెస్ట్రాల్ కానీ కంట్రోల్లో ఉంటుంది. మనం ఆరోగ్యరీత్యా ఉంటాము. అందుకు అనుగుణంగా ఈ నేనే నిదర్శనంగా భావిస్తూ జిల్లా ప్రజలందరికీ రాష్ట్ర ప్రజలందరికీ నేను 60 సార్లు రక్తదానం చేసినా కూడా ఆరోగ్యంగా ఉంటూ ఇంకా నా వయసు ఇప్పుడు 46 సంవత్సరాలు. నేను ఇంకా ఒక 15 సంవత్సరాలు రక్తదానం చేస్తూ కనీసం ఒక 100 మందికైనా నేను ఈ జన్మ ఎత్తునందుకు రక్తదానం చేసి ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడగలనని కోరుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించిన గౌరవ పురస్కార అవార్డు ఇచ్చిన ఢిల్లీ తెలుగు కళాసంఘం వారికి నేను హృదయపూర్వక రుణపడి ఉంటాను. శ్రీమతి ఢిల్లీ తెలుగు కళాసంఘం చైర్పర్సన్ కె పద్మజ గారు నాకు ఈ అవార్డుకి ఎంపిక చేసి నన్ను శ్రీమతి శీలా దీక్షిత్ గారికి ద్వారా నాకు ఘన సన్మానం జరిపి నేను 60 సార్లు రక్తదానం చేశానని తెలిపి ఢిల్లీ తెలుగు కళాసంఘ కమిటీ సభ్యులుగా నన్ను నియమించారు. రాబోయే రోజుల్లో మన పురమందిరంలో తెలుగు కళాసంఘం వారు నిర్వహించు తెలుగు కళాసంఘం పోటీలకు నన్ను కమిటీ సభ్యులుగా నియమించి ప్రతి సంవత్సరం 3 రోజులు ఇక్కడ నిర్వహించిన పోటీలు నిర్వహించి దాని ద్వారా సెలెక్ట్ చేసిన మెంబర్లకు ఢిల్లీలో అవార్డులు ప్రదానం జరుగుతుంది. ఈ అవకాశాన్ని నాకు ఇవ్వమని నేను కోరాను. వాళ్ళు ఇచ్చారు. దీనికి అధికారపూర్వకంగా నాకు త్వరలోనే పత్రాలు అందజేస్తానని చెప్పారు. తర్వాత భాగంగా నేను శ్రీ బాలాజీ బ్లడ్ డోనర్స్ ఆర్గనైజేషన్ అని ఒకటి నడుపుతున్నాను. ఇది గత 3 సంవత్సరాల నుంచి ఒక 3000 మంది సభ్యులతో నడుపుతున్నాను. ప్రతిరోజు నారాయణ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ రెడ్ క్రాస్కి రక్తం అవసరం ఉన్నవారు
ప్రతి మెంబర్ కి ఫోన్ చేసి మా మెంబర్ల ఇచ్చి వారిని మేము వాళ్ళకి 2000 మందిని మా కమిటీ సభ్యులుగా చేర్చుకొని వాళ్ళ ద్వారా రక్తానికి జిల్లాకి గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు జిల్లా స్థాయి నుంచి మన రాష్ట్ర స్థాయి వరకు తీసుకెళ్ళాలని నేను బాధ్యతగా గుర్తించి దీన్ని ముందుకు తీసుకెళ్తానని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ ఢిల్లీ తెలుగు సంఘం వారు స్వచ్ఛంద సంస్థలు ఎన్జీఓ సంస్థలు కళ మన స్టూడెంట్ తరఫున సెలవు తీసుకుంటున్నాను. ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో స్థానిక కలెక్టరేట్ దగ్గర మూడో రోజు చేరిన రిలే నిరాదేశాలు కొనసాగాయి. అందులో భాగంగా దీక్ష చేస్తున్న నలుగురు ఉద్యోగులకు మద్దతుగా జిల్లా నలుమూల నుండి 108 సిబ్బంది స్థానిక సిఐటి నాయకులు దీక్ష శిబిరానికి విచ్చేసి జీవీకే ఈఎంఆర్ఐ జిల్లా అధికారులు ఉద్యోగుల పట్ల అనుసరిస్తున్న వైఖరిని ఎడమకొట్టాలని యూనియన్ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. పైకి దీక్షలో అధ్యక్షులు బి కిరణ్ కుమార్ మాట్లాడుతూ మన నెల్లూరు జిల్లా 108 అంబులెన్స్ లో పనిచేస్తున్నటువంటి నెల్లూరు కేంద్రంగా ఉన్నటువంటి 2 అంబులెన్స్ లో పనిచేస్తున్నటువంటి 4 సిబ్బంది మీద అసత్య ఆరోపణలు చేసి ఆ ఆరోపణల్ని ఎంక్వైరీ పేరుతో హైదరాబాద్ చుట్టూ తిప్పించుకుని రుజువు చేయలేకపోయిన మా జిల్లా ప్రోగ్రామ్ మేనేజర్ గారు వాళ్ళని విధుల్లో నుంచి పక్కన పెట్టి ఈ యొక్క రిలే నిరాహార దీక్షలకు కారణమైనటువంటి వ్యక్తి మా జిల్లా ప్రోగ్రామ్ మేనేజర్ గారు రావుల్ రాజేంద్ర బాబు గారు. మేము హ్యాపీగా ఉద్యోగాలు చేసుకుంటూ ప్రజలకు సేవలు అందిస్తూ 24 గంటలు పనిచేసే సర్వీసుగా మంచి పేరు తెచ్చుకున్నటువంటి సిబ్బంది కానీ మా సర్వీసులు కానీ ప్రజల్లో ఒక చులకన రావడానికి కారకులైనటువంటి ఈ రావుల్ రాజేంద్ర బాబు గారి యొక్క నిరంకుశ వైఖరి విన్నాడాలనేసి ఈ రిలే నిరాహార దీక్షలో కూర్చోవడం జరిగింది. ఆ 4 ఉద్యోగులు వాళ్ళ తప్పు ఒప్పుల్ని విచారణ జరిగినప్పటికీ విచారణ జరిపించి 50 రోజులు అయినప్పటికీ కూడా ఏం విచారణ జరిపారు దాని ఎంక్వైరీ రిపోర్ట్ని ఇవ్వకపోగా వాటి మీద డేషన్ ఇప్పటి వరకు చెప్పకపోగా వాళ్ళ కుటుంబాలు ఇదిన పడే స్థితికి తీసుకురావడం జరిగింది. కాబట్టి దయచేసి జిల్లా మ్యాజిస్ట్రేట్ గారికి కూడా విన్నవించుకున్నాం, జిల్లా వైద్యాధికారికి కూడా విన్నవించుకున్నాం, ఈ 4 ఉద్యోగాలు ఇప్పించి ఏర్పాటు చేయండి, వీళ్ళు పేదవాళ్ళు బడుగు బలహీన వర్గాల్లో నుంచి డిగ్రీ చదువుకునేటువంటి ఈ ఉద్యోగాన్ని నమ్ముకొని ఈ ఉద్యోగాల్లో ఉన్నారు, ఇది రెగ్యులర్ ఉద్యోగం కాదు, ఈ కనీసం ఈ ఉద్యోగాన్ని కూడా వాళ్ళకి లేకపోతే సుమారు 35 సంవత్సరాలు మించిపోయింది వయసు, ఈ 35 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళకి ఎటువంటి గవర్నమెంట్ ఉద్యోగాలు అవకాశాలు వచ్చేటటువంటి అవకాశాలు లేవు. కనుక దయచేసి జిల్లా మ్యాజిస్ట్రేట్ గారు, కలెక్టర్ గారు, మన జిల్లా వైద్యాధికారి దీని మీద సమగ్ర విచారణ జరిపించి తప్పు ఒప్పులు తేల్చి ఆ 4 ఉద్యోగాలు వారి ఉద్యోగాలు ఇప్పించవలసిందిగా ఈ 108 జిల్లా యూనియన్ అధ్యక్షునిగా